शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। निधये सर्वविद्यानां विशिजे वबरोगिनां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। गुरुवु वक्रान्नि तोलगि గురువు వక్రాన్ని తొలగి రుజుమార్గములో ప్రయాణిస్తున్నాడు। గత కొన్ని రోజులుగా మీనరాశిలో వక్రించినటువంటి గురువు అనగా జీవకారకుడైనటువంటి బృహస్పతి కుంభం మీద దృష్టిని కలిగి ఉండడం వల్ల మనకు 12 రాశుల వారికి ఫలితాలు ఒకలాగా ఉండేవి। ఇప్పుడు మీనరాశిలోనే వక్రం తొలగి రుజుమార్గములో ఆయన పయనిస్తున్నాడు। 2022 నవంబర్ నెల 24వ తారీఖు నుండి ఈ గురువు రుజుమార్గములో మీనరాశిలో సంచారం కొనసాగుతోంది। ఈ రకంగా గురువు మీనరాశిలో 2023 ఏప్రిల్ నెల 22వ తారీఖు వరకు అనగా ఇంచుమించుగా 5 నెలల పాటు 5 మాసాల పాటు అనగా 150 రోజులు గురువు మీనరాశిలో రుజుమార్గములో సంచరిస్తాడు। మరి ఈ రకంగా ఆయన 150 రోజులు మీనరాశిలోనే రుజుమార్గములో సంచరించడం వల్ల 12 రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, రాశి ఫలితాలను ఈ గురువు పయనించేటువంటి మీనరాశిని దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే, ముందుగా మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి మీనరాశిలో సంచరించేటువంటి గురువు వ్యయభావంలో ఉన్నాడు। పైగా ఈయన భాగ్యాధిపతి మరియు వ్యయాధిపతి, ధనస్సు రాశికి అధిపతి మరియు మీనరాశికి అధిపతి। ఈ రెండు రాశులు కూడా మేషరాశి వారికి ఒకటి భాగ్యభావం అయితే మరొకటి 12వ భావం వ్యయభావం అయింది। ఈ భాగ్య రాశ్యాధిపతి మరియు వేయ రాశ్యాధిపతి అయినటువంటి ఈ గురువు వేయంలో సంచరించడం వల్ల వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది। పూర్వపుణ్యం లోపించడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు, అనారోగ్య సమస్యలు వీరికి ఈ గురువు వేయంలో సంచరించడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। వృత్తి ఉద్యోగాల్లో పనివారము, పని ఒత్తిడి, అధిక శ్రమ వీరికి కనిపిస్తుంది। ఎంత పని చేసినా అధికారుల నుంచి అభినందనలు లేకపోవడం, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం లేకపోవడం, ఆ రకమైనటువంటి శ్రమ వీరు ఎదుర్కోవాల్సి ఉంటారు। తప్పనిసరి ప్రయాణాలు కొన్ని చేయాలి, ఆ ప్రయాణాల్లో ఒక రకమైనటువంటి అసౌకర్యం, అనారోగ్య సమస్యల్ని వీరు చవిచూడాల్సి ఉంటుంది। పరీక్షల్లో కానీ పోటీ ప్రపంచంలో కానీ అనగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పోటీని ఎదుర్కోవడంలో కానీ లేకపోతే విద్యకు సంబంధించిన పరీక్షల్లో కానీ వీరు అనుకున్నంతగా మంచి ఫలితాలని పొందలేకపోతారు। కుటుంబంలో సమస్యలు, అనవసరమైన విషయాల్లో అశాంతి, లేనిపోని విషయాల్లో అనుమానాలు వీరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। కనుక ఈ మేషరాశి వారు ఈ గురుబలాన్ని సంపాదించుకోవడం కోసం ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేస్తూ, దక్షిణామూర్తికి పూజలు నిర్వర్తిస్తూ, 1 కేజీ శనగలను గురు ఆలయాల్లో పనిచేసేటువంటి పూజారులకు కానీ లేకపోతే వీరికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులకు కానీ, వీరు గురువులుగా భావించేటువంటి కొంతమంది పెద్దలకు కానీ 1 కేజీ శనగలు దానం చేసి వారి ఆశస్సులు పొందడం వల్ల వీరు గురుబలాన్ని తిరిగి పొంది ప్రశాంత జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది। వృషభ రాశి వారు 2022
నవంబర్ నెల 24 నుంచి 2023 ఏప్రిల్ నెల 22వ తారీఖు వరకు గల ఈ 150 రోజులలో మీన రాశిలోనే రుజు మార్గములో గురువు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు శుభ ఫలితాలు రావడానికి విశేషమైనటువంటి మంచి పనులు వీరికి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమాధిపతి మరియు లాభాధిపతి వృషభ రాశి వారికి అష్టమ భావాధిపతి మరియు లాభ భావాధిపతి అయినటువంటి ఈ గురువు లాభములోనే సంచరించడం వల్ల వీరికి ఆకస్మికంగా మంచి జరగడం కానీ ఆదాయాన్ని పొందడం కానీ అవకాశాలను అందుకోవడానికి కానీ అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను అభివృద్ధిని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విస్తరించడం తద్వారా వీరికి సమాజంలో వీరి సంస్థలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం ఆ కారణం చేత వీరు లాభాలని అందుకోవడం అభివృద్ధి పదవిలో ముందుకు పయనించడానికి అవకాశం కనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా వీరు పూర్తి చేస్తారు. ఆ రకమైనటువంటి సంతృప్తిని సంతోషాన్ని పొందగలుగుతారు. జనాల నుంచి మంచి సహకారం అందుకుంటారు. అధికారుల నుంచి సహకారం ఉంటుంది. తనకంటే చిన్నవారి నుంచి కూడా వీరికి సహకారం అందడం వల్ల చాలా పనులు వీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశం కానీ విద్యారంగంలో ఉన్న వారికి ఉన్నత విద్యలకు వెళ్ళడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ వృషభ రాశి వారు మరింతగా గురుబలాన్ని కలిగి శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు శిర్ది సాయినాథునికి పూజలు నిర్వర్తిస్తూ సాయిబాబా పాదాల దగ్గర మూడు అరటి పండ్లను పసుపు వర్ణం కలిగినటువంటి మూడు అరటి పండ్లను గురువారం రోజు నైవేద్యంగా సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ మీన రాశిలో సంచరించేటువంటి ఈ 150 రోజులలో గురువు సంచరించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే మిథున రాశి వారికి సప్తమాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి ఈ గురువు దశమ భావంలో సంచరించడం వల్ల వీరికి కొన్ని పరిస్థితుల్లో శుభ ఫలితాలు కొన్ని పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారము పని ఒత్తిడి అధికమవుతుంది. ఆ పనికి తగినటువంటి గుర్తింపు కానీ ఫలితం కానీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వీరి మాటకు విలువ పెరగడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వీరి మాటలను ఎదుటివారు అపార్థం చేసుకునేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. కుటుంబంలో అధికంగా ఖర్చులు ఉన్నప్పటికీ ఆ ఖర్చుల ద్వారా కుటుంబానికి అవసరమైనటువంటి సామాగ్రిని సమకూర్చుకోవడం వల్ల అటువంటి ఫలితాన్ని వీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో కానీ పరీక్షల్లో కానీ అతి కష్టం మీద వీరు చివరకు మంచి విజయాలను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు కొన్ని సందర్భాల్లో నిరాశ కలగడానికి ఈ మిథున రాశి వారికి అవకాశం ఉంది. అయితే అర్ధశుభుడుగా గురువు దశమభావంలో సంచరించేటువంటి ఈ కాలంలో ఈ 150 రోజుల్లో మరింతగా గురుబలాన్ని పొందడానికి ఈ మిథున రాశి వారు గురుచరిత్ర పారాయణం చేస్తూ దత్తాత్రేయుల వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా 100% గురుబలాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. షష్ఠాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు భాగ్యంలో అనగా 9వ భావంలో మీనరాశిలో 150 రోజులు సంచరించడం వల్ల 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 150 రోజులలో గురువు భాగ్యభావంలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. తండ్రి గారి అనారోగ్యం కుదుటపడి ఆరోగ్యంగా మారడం వల్ల వీరు సంతోషంగా ఉండగలుగుతారు.
తండ్రి నుంచి సంక్రమించాల్సినటువంటి ఆస్తుపాస్తులు కానీ ఆదాయాన్ని కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. జన సహకారం వీరికి పుష్కలంగా లభిస్తుంది. తద్వారా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో మంచి విజయాలను పొందగలుగుతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరంగా కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారే వీరికి అనుకూల వాతావరణం వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. విదేశీ యానం కూడా వీరికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారు మరింతగా గురుబలాన్ని పొందడానికి ప్రతి గురువారము సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు నిర్వర్తించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి మీనరాశిలో గురువు సంచరించడం వల్ల వీరికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి ఈ గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీరు అనుకున్నటువంటి ఆలోచనలు ఏవి కూడా వీరికి ఆచరణ సాధ్యం కావు. అనుకున్నట్లుగా వీరు పూర్తి చేయలేకపోతారు. ఆ విషయంలో నిరాశపడతారు. సంతానం విషయంలో కూడా వీరికి అధిక ఖర్చులు, కుటుంబంలో ప్రశాంత వాతావరణం లేకపోవడం, ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని వీరు చవిచూడాల్సి ఉంటారు. అనారోగ్య సమస్యలతో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా వీరు ఎదుర్కొనేటువంటి సూచన కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల వల్ల వీరికి సమస్యలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇంటా బయట కూడా వీరికి అధికంగా ఖర్చులు, పనుల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ సింహరాశి వారు గురుబలాన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా హయగ్రీవ స్వామికి నమస్కరించుకుంటూ హయగ్రీవ స్తోత్రాలు పారాయణం చేస్తూ పసుపువర్ణపు పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశస్సులు పొందడం వల్ల వీరు కాస్త గురుబలాన్ని పొంది మంచి ఫలితాలు వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు, ఈ మీనములో గురువు సంచరించేటువంటి ఈ 150 రోజులలో, అనగా 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 150 రోజులలో మీనరాశిలో గురువు సంచరించడం వల్ల కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ గురువు సప్తమ భావంలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మంచి ఫలితాలను మీరు పొందడానికి గురుబలం వల్ల మీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అది వీరికి ఆర్థికపరమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకర వాతావరణం వీరిని కూడా సంతోషింపజేస్తుంది. జీవిత భాగస్వామి సహకారం కానీ లేక వ్యాపార భాగస్వాముల సహకారం కానీ వీరికి బాగా లభించడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అవకాశాలను వీరు పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారు మరింతగా గురుబలాన్ని దక్కించుకుని శుభ ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకుంటూ దక్షిణామూర్తిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా గురుబలాన్ని పొంది శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు, ఈ మీనరాశిలో గురువు సంచరించేటువంటి ఈ 150 రోజులలో, అనగా 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 150 రోజులలో మీనరాశిలో గురువు సంచరించడం వల్ల ఈ తులారాశి వారికి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి ఈ గురువు షష్ఠమ భావంలో సంచరించడం వల్ల వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని వీరు ఎదుర్కొంటే తప్ప వీరు శుభ ఫలితాలు పొందలేని పరిస్థితి వీరుకుంటుంది. జన సహకారం లోపిస్తుంది. వీరికంటే చిన్నవారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటే తప్ప వీరు మంచి ఫలితాలు పొందలేని పరిస్థితి ఉంటుంది. పరీక్షల్లో అనుకున్నంతగా మంచి ఫలితాలు రాకపోవడం, కాస్త నిరాశ కలిగేటువంటి వాతావరణం ఉంటుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము శ్రమ అలసట అధికమవుతుంది. కనుక ఈ తులారాశి వారు గురుబలాన్ని పొంది మంచిగా శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి 3 ప్రదర్శనలు నిర్వర్తించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. గురువారం రోజున పసుపు వర్ణపు అరటి పండ్లను స్వామివారికి సమర్పించి సిద్ధి సాయినాథుని ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు కొంతమందికి ఆ అరటి పండ్లను పంచిపెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ మీనరాశిలో గురువు సంచరించేటువంటి ఈ 150 రోజులలో అనగా 2022 నవంబర్ నెల 24 నుంచి 2023 ఏప్రిల్ నెల 22 వరకు గల ఈ 5 మాసాలలో ఈ 150 రోజులలో వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఈ గురువు పంచమ భావంలో సంచరించడం వల్ల వీరికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయాధిపతి అయినటువంటి ఈ గురువు వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో ఆ రకంగా వీరు చేసేటువంటి పనులకు మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి లాభాలని పొందగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి కొనుగోలులో విజయవంతంగా వీరు ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని వీరు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వీరి ఆలోచనలన్నీ కూడా చాలా వరకు ఆచరణ సాధ్యమవుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. శుభవరినామాలు చోటు చేసుకుంటే పూర్వపుణ్యం పెరగడం వల్ల దైవబలంతో చాలా పనులు వీరికి అనుకూలంగా శుభ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విస్తరణ కానీ నూతన అవకాశాలు కానీ నూతన ఆదాయానికి కానీ అవకాశం కనిపిస్తుంది. కనుక వృశ్చిక రాశి వారు మరింతగా గురుబలాన్ని పొందడానికి సిద్ధి సాయినాథునికి గురువారం రోజున పసుపు వర్ణపు పూలతో తయారు చేసినటువంటి పూలమాలను స్వామివారికి అలంకరించి పసుపు వర్ణపు అరటి పండ్లను స్వామివారి పాదాల దగ్గర పెట్టడం వల్ల వీరు మరింతగా గురుబలంతో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ధనుసు రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అనగా మీనరాశ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో మీనరాశిలో ఈ 150 రోజులు సంచరించడం వల్ల 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 150 రోజులలో మీనరాశిలోని గురువు రుజుమార్గంలో సంచరించడం వల్ల ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా గురువు వీరికి చతుర్థ భావంలో సంచరించడం వల్ల కొన్ని శుభ ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబం కోసం కుటుంబ సభ్యుల కోసం విపరీతంగా ఖర్చులు పెట్టాల్సిన వాతావరణం ఉంటుంది. అయితే ఆ ఖర్చులు సద్వినియోగం కావడం వల్ల కుటుంబపరమైనటువంటి ఆనందం వీరికి దక్కుతుంది. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు బాధ్యతలు కూడా వీరికి పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ చివరికి వీరు ఆరోగ్యవంతులుగా వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము పని ఒత్తిడి అధిక శ్రమ కనిపించినప్పటికీ ఆ పనికి తగినటువంటి ప్రతిఫలితాన్ని గుర్తింపుని వీరు పొందగలుగుతారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఆ ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని కూడా వీరు పొందగలుగుతారు. కనుక ఈ ధనుసు రాశి వారు మరింతగా 100% గురుబలాన్ని పొందడానికి గురువారం రోజున గురుచరిత్రను ప్రారంభించి ఒక 7 రోజులు సప్తాహం గురుచరిత్ర పారాయణం పూర్తి చేసి దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకోవడం వల్ల గురువులకి 1 కేజీ శనగలు దానం చేయడం వల్ల వీరు మరింతగా గురుబలాన్ని పొంది శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి మీనరాశిలో గురువు సంచరించేటువంటి ఈ 150 రోజులలో అనగా 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 150 రోజులలో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా గురువు వీరికి తృతీయ వ్యాధిపతి కావడం చేత ఆయన తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అధిక ఖర్చులు అధిక శ్రమ వీరిని ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంటుంది. జన సహకారం లోపించడం వల్ల వీరే స్వయంగా చాలా పనులు పూర్తి చేసుకోవాల్సిన
బాధ్యత వీరి మీద ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తోటి ఉద్యోగుల యొక్క సహాయ నిరాకరణ కానీ అభిప్రాయ భేదాలతో కానీ ఇబ్బందులు పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం అనారోగ్యంగా మారి అనారోగ్య సమస్యలతో వీరు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఈ రకంగా గురువు ప్రతికూలంగా సంచరించడం వల్ల ఈ మకర రాశి వారు కాస్త ప్రతికూల ఫలితాలని చవిచూడాల్సినటువంటి వాతావరణం ఉంది. కనుక ఈ మకర రాశి వారు గురువారం రోజున దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని దక్షిణామూర్తి శ్లోకాలను పారాయణం చేస్తూ స్వామికి సమర్పించినటువంటి పసుపు వర్ణపు అరటి పళ్ళను అక్కడికి వచ్చేటువంటి భక్తులకు పంచిపెచ్చడం వల్ల వీరికి గురుబలం పొంది శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ మీనరాశిలో సంచరించేటువంటి గురువు ఈ 150 రోజుల కాలంలో అనగా 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 5 మాసాల కాలంలో 150 రోజులలో ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు ద్వితీయంలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఆర్థిక లాభాలని వీరు పొందడానికి అవకాశం ఉంది. వీరికి పుష్కలంగా గురుబలం ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని వీరు త్వరితంగా పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను పరీక్షల్లో మంచి ఫలితాలను లాభాలను పొందగలుగుతారు. ఆకస్మికంగా ఒక మంచి అవకాశాన్ని కానీ ఆదాయాన్ని కానీ మీరు ఈ 5 నెలల కాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నూతనంగా విస్తరించడం కానీ నూతన సంస్థలు ఏర్పాటు చేయడానికి కానీ వీరికి అనుకూల కాలంగా చెప్పుకోవచ్చును. కనుక ఈ కుంభరాశి వారు ఇంకా గురుబలాన్ని కలిగి మరింతగా అభివృద్ధిని పొందడానికి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని వారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు, ఈ మీనరాశిలోనే గురువు రుజు మార్గంలో 150 రోజులు సంచరిస్తున్నాడు. 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు గల ఈ 5 మాసాల కాలంలో ఈ 150 రోజులలో వీరికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మీనరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అనగా ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి ఈ గురువు మీనరాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. తద్వారా వీరికి కొన్ని సందర్భాల్లో లాభాలు రావడం, కొన్ని సందర్భాల్లో అధిక శ్రమను వీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పని ఒత్తిడి, పనిశ్రమ అధికం కావడం, దానికి తగినటువంటి ఫలితాలని పొందలేని పరిస్థితి కూడా వీరు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. వీరి ఆలోచనల తీరు మార్చుకోకపోతే కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరి సలహాలకు, వీరి ఆలోచనలకు కూడా వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సంతానం విషయంలో విపరీతంగా ఖర్చులు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. కనుక ఈ మీనరాశి వారు 100% గురుబలం పొందడానికి గురువారం రోజున సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. శనగలను నైవేద్యంగా సమర్పించి అక్కడ సిద్ధి సాయినాథుని ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మీ చేతులారా ఆ ప్రసాదాన్ని పంచి పెట్టడం వల్ల మీకు మరింతగా గురుబలం పెరిగి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2022 నవంబర్ 24 నుంచి 2023 ఏప్రిల్ 22 వరకు మీనరాశిలో గురువు రుజు మార్గంలో సంచరించేటువంటి ఈ 150 రోజులలో 12 రాశుల వారికి సంబంధించినటువంటి గురుబలానికి సంబంధించిన శుభ ఫలితాలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ మీకు ఇదివరకు నేను చెప్పడం జరిగింది. సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటే మీరందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ అందరూ గురుబలాన్ని పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.